இல்லைவரா இதுகோ ரே பாவா నీకు కాకాస్ ఇస్తున్నానరా ఏంటి మొన్న ఈ మధ్య నా లవ్ జడగొట్టావు కదా ఇప్పుడు మంచి కవిత రాసి నా కవిత నత్త కలిపే నేనా నువ్వే రాయాలా ఇప్పుడే రాయాలా కుదరదు కుదరదు కష్టం ఎస్కేప్ అయ్యావనుకో నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా నేను సూసైడ్ చేసుకో ఆ లెటర్లో నీ పేరు రాసేస్తాను నువ్వేంట్రా ఇలా తగులుకున్నావు అంతే నువ్వు డిసైడ్ అవ్వు నా కోసం కవిత రాస్తావా నన్ను సూసైడ్ లెటర్ రాసుకోమంటావా రేయ్ కవిత రాయాలంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి ఒక మంచి ఫీల్ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలిరా రే అది కవిత కాదురా దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ గురించి చెప్తున్నాను నేను రాసేది కూడా కవిత కాదురా సూసైడ్ లెటర్ రే చెప్తావా చెప్పవా తొలకరి చినుకుల స్పర్శకు పులకరించిన మట్టి పరిమళం నీ జ్ఞాపకం నడిజామురే ఈ గోదారి అలలపై ఊయలూగుతున్న సొగసు నీ మనసు అవిచ్ఛిన్న స్వేచ్ఛా ప్రవాహాన్ని కలగంటూ నీ కనులు సామూహిక స్వప్నానికి రంగులు కలిగించేలా నీ కనుబొమ్మలు అవి అందని ఈ జీవితం ఎందుకు రే బావా నువ్వు కేకరా ఏయ్ కవిత వస్తరా ఏయ్ Congrats, Baba. Congrats.
ఉన్నావు? ఫస్ట్ టైం అమ్మా, జీవితంలో నీ దనగాడు ఓటమిని చవి చూశాడు. భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే, నువ్వు ఏం చేసినా నిన్ను నేను ఎప్పుడు ఏమనలేదు, దేనికి అడ్డు చెప్పలేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే అమ్మ ఉందని మాత్రం మర్చిపోకున్నా. ఇవాళ జానకి పుట్టినరోజు, మావ ఇంటికి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. త్వరగా రా. ఏమిటి లేటు? తనా, డల్గా ఉండకు, నవ్వుతూ ఉండు. అలాగే అమ్మా. అన్నయ్య రండిదినా, ఊర్లో ఉండి కూడా ఇంత లేటా? కొంచెం పని ఉండి రాలేకపోయాను. వదినా. ఏంటనయ్య? అవును, పుట్టినరోజు బేబీ అది. జానకి వస్తున్నానమ్మా. ఏంటే కోడలు పిల్ల, రావే రా. ఏంటది ఇలాంటి పుట్టినరోజులు, నువ్వు ఇంకెన్నో చేసుకోవాలి. ఇంకేంటనయ్య? ఏమి లేదమ్మా, నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది. క్యాండిల్ ఆపి కేక్ కట్ చేయమ్మా జానకి. ఓకే, హ్యాపీ బర్త్డే టు జానకి. హ్యాపీ బర్త్డే టు జానకి. అత్తకు పెట్టమ్మా ముందు పుట్టినరోజు పిల్లకి. ఇదిగో నీకు ఒక బర్త్డే గిఫ్ట్. మరి అంత దూరంగా ఉంటావేంట్రా జానకి. ఇదిగో. థ్యాంక్స్ అత్తయ్య. ఒరేదన్నా. చెప్పమాయ. ఏమీ లేదురా, నువ్వు ఒకసారి టౌన్కి వెళ్ళి రావాలి. దేనికి మావయ్య? అదేరా, మన మిల్లో వర్కర్లు గొడవ చేస్తున్నారంట. నాకు ఇక్కడ కొన్ని పనులు ఉండిపోయినాయి, నువ్వు ఒక్కసారి టౌన్కి వెళ్ళి చూసరా. సరేనా? సరే మావయ్య. ఓకే అమ్మా. వీలైనంత తొందరగా జానకి పెళ్లి సంబంధాలు చూస్తే మంచిదేమోనండి. అబ్బా, అది ఇంకా చిన్నపిల్లే కదా. ఏంట్రా నువ్వు కూడా ఇంత లేట్గా వచ్చావు? అది చిన్న పనుండి. సరే సరే, లోపలికెళ్ళు. జానకుంది గారెలు పాయసం ఇస్తుంది. సరే వెళ్ళు. చూపులు నీ మనసుకు తెలుస్తున్నాయా? తెలుస్తోంది కాబట్టి అడుగుతున్నాను. నా మనసుకి మాటలొస్తే పలికే తొలి మాట, నువ్వంటే నాకు ఇష్టం. మాటల్లో చెప్పలేని భావాలు మనసులో వ్యక్తమైనప్పుడు నీ మౌనం కూడా అందమైన భాష అవుతుంది. ఒరే సుబ్బా, నీ కలరవాలనుకుంటా, నీ ఎక్స్ప్రెషన్ అసలు కనిపించట్లేదురా. అది చూసేవాళ్ళు మనసు బట్టి ఉంటుందిరా. అబ్బో, నీ మనసు గురించి ఆ షకిలకి నిన్ని లెటర్లు రాసివా, ఒక రిప్లై వచ్చిందే. ఇస్తాదిరా, అది ఇప్పటికప్పుడు ఏదో రోజు ఇస్తాదిరా. ఇస్తుంది ఇస్తుంది, పోలీసులు చెప్పి బాగా కుంభించేస్తుంది, అప్పుడు ఉంటది. తను అట్టానది కాదురా. అబ్బో, మరి ఎలాంటిదో? తనకు అద్భుతం చూసే వాళ్ళకి, తనకు అమృతం తాగే వాళ్ళకి, అదొక వికృతి నచ్చిన వాళ్ళకి. రే సుదర్శన్, రే కరోడా, రే ఏమైందిరా? చూడరా రాము, నా సైకిల్ అమ్మనిస్తున్నాడు రా. నా సైకిల్కి లెటర్ రాయమండి. ఎంత ఖర్చు పెట్టాను రా, ఎన్ని పార్టీలు ఇచ్చాను రా. రే సుబ్బు, ఈసారి షకిలకి లవ్ లెటర్ నేను రాస్తాను రా. బాబాయ్ పిలవరా.
బాబాయ్ పచ్చడుందా మా దగ్గర లేదేంటి అబ్బాయ్ నువ్వు దేవుడి బాబాయ్ ఎరా సుబ్బు ఇంకేంట్రా విశేషాలు అరే మామ తాగింది ఒక పెగ్గరా అప్పుడే మర్చిపోయావా ఆప్రా లెటర్ గురించే కదా రాస్తాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా ఎవరో పంపు తీసి బిల్లు కడతావేందే రే సుబ్బుగాడు ఉండగా వాడు ఎందుకు కడతాడురా కరెక్ట్ ఎరో మొత్తానికి నీ ఆనందానికి కారణమేందో నేను జానకి ప్రేమించుకుంటున్నారా అవునా కంగ్రాట్స్ బాబాయ్ ఈరోజు ఎక్కడికి పోవడం అవసరం లేదు సరికి ఇక్కడ కాలే పోల్సిందే కథలకు కూడా ఆర్డర్లు ఎక్కువ రానైనా ఏం కావాలో చెప్పండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఐదుగురికి ఐదు క్వార్టర్లు ఇచ్చాయి మామా నా లెటర్ రా పేపర్ అందుకోరా నువ్వు ప్రియమైన నా ప్రియురాలికి ప్రేమతో నీ ప్రియుడు సుబ్బు రాయినది చిటికడంత నా మనసు పిడికిడంత నీ గుండెను కోరుతుంది వీడేం చిల్లరంగట్లో పనిచేస్తున్నాడంటరా విసనకర్రంత నా మనసు విశాలమైన నీ మనస్సును కోరుతుంది అది నీకు తెలుస్తుందా ఒరే సుబ్బు ఇది ఒక్క లైన్ చాలరా నీ లైఫ్ సెట్ అయిపోయిందా చాలు దగ్గర కూడా రాలేదు నిన్ను చూస్తూ గడిపా నా యవ్వనం నీ యవ్వనానికి కావాలిన నయనం మొత్తానికి యవ్వనంలో ఉన్నాడంటావు ఒప్పుకుంటే అవుతాను నీ ఇంటివాణ్ణి కాదంటే అవుతాను ఒంటరోణ్ణి నీ రాక కోసం నువ్వు రాసే సమాధానం కోసం ప్రేమతో ఎదురు చూసే నీ ప్రియుడు సుబ్బు సూపర్ రా ఎలా ఉందా అదిరిపోలా తీసుకో వెళ్ళి పోస్ట్ చే అయిపోద్ది పండగ చేసుకో ఇదిగోరా రెచ్చిపో రే సిగ్గుపడిన జాలిగానే ఆ అడ్రస్ రాసి పంపించు రిప్లై వస్తుందా మామా రిప్లై అండి సైకిల్ అనే వచ్చేస్తే రాకపోతే నెక్స్ట్ వీక్ ఇక్కడ డిస్కషన్ పెడుతున్నాం మనం